వెల్కమ్ టు రాజీ రవి వ్లాగ్. వీక్షకులకు నమస్కారం అండి, నేను మీ రాజీ. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్ సంస్కృత విద్యార్థులకు ఆధునిక పద్యభాగం. దీనిలో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశం గంగావతరణం. ఈ గంగావతరణం పాఠ్యభాగం గురించి వివరిస్తానండి, చివరి వరకు చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంగావతరణం అనేటువంటి పాఠ్యభాగం చెంపు రామాయణం అనేటువంటి గ్రంథం నుంచి స్వీకరించబడింది. ఈ చెంపు రామాయణాన్ని రచించినటువంటి కవి ఎవరు అంటే భోజరాజ. చెంపు కావ్యాలు రచించినటువంటి వారిలో భోజ మహారాజు పేరు చాలా గొప్పగా వివరించబడుతుంది. అసలు చెంపు కావ్యం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. మనకి కావ్యం అనేటువంటిది రెండు రకాలుగా విభజించబడింది, శ్రవ్య కావ్యము, దృశ్య కావ్యము అని. శ్రవ్య కావ్యము అనంటే వినడానికి యోగ్యమైనది శ్రవ్య కావ్యము. అదే దృశ్య కావ్యము అయితే చూడ్డానికి వీలుగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మనము దృశ్య కావ్యంగా చెప్తూ ఉంటాం. శ్రవ్య కావ్యాన్ని మళ్ళీ మూడు రకాలుగా విభజించారు, పద్యకావ్యము, గద్యకావ్యము, చెంపు కావ్యము. పద్యకావ్యము అంటే కేవలం పద్యాలతో ఉండేటువంటి కావ్యాన్ని పద్యకావ్యం అని చెప్పి మనం చెప్పుకుంటాం. గద్యకావ్యము అంటే గద్యాలతో మాత్రమే ఉండేటువంటి కావ్యం గద్యకావ్యం. అయితే చెంపు కావ్యం గురించి ఇక్కడ మనం చెప్పుకోవాలి. గద్యము, పద్యము ఈ రెండిటితో కలిసినటువంటి కావ్యమే చెంపు కావ్యం. ఆ కావ్యాన్ని మొట్టమొదటిసారిగా దండి మహాకవి రచించాడు. అంటే దండి మహాకవి రచించినటువంటి రచనల్లో ఈ చెంపు కావ్య లక్షణాలు అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అదే పద్ధతిని ఎంచుకున్నటువంటి భోజ మహారాజు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఈ చెంపు కావ్యంలో. దారా నగరానికి రాజైనటువంటి ఈ భోజ మహారాజు 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆది కావ్యమైనటువంటి అంటే వాల్మీకి మహర్షి చేత రచించినటువంటి రామాయణాన్ని అనుసరించి చెంపు కావ్య నిర్మాణాన్ని చేస్తాడు భోజ మహారాజు. చెంపు రామాయణంలో మొత్తం మనకి 7 కాండలు ఉంటాయి. 7 కాండల్లో బాలకాండ నుండి సుందరకాండ వరకు భోజ మహారాజు రచిస్తే, యుద్ధకాండ శ్రీ లక్ష్మణ సూరి చేత రచించబడింది. చివరగా ఉండేటువంటి ఉత్తరకాండ శ్రీ వెంకటరాజ పండితుని చేత రచించబడింది. ఇలా చెంపు రామాయణం మొత్తం రచించబడింది. గంగాదేవి జననం గురించి ముందు మనం తెలుసుకుందాం. మేరు పర్వతానికి మనోరమ అనే పేరు కలిగినటువంటి ఒక కుమార్తె ఉండేటువంటిది. ఆ కుమార్తెకు పర్వతరాజు అయినటువంటి హిమవంతునికిచ్చి వివాహం చేస్తారు. హిమవంతునికి మనోరమకి ఇద్దరు కుమార్తెలు జన్మిస్తారు. వారిలో ఒకరు మందాకిని. ఆమె మనం చెప్పుకోబోతున్నటువంటి గంగా జననం అని చెప్పి చెప్తున్నాం కదండి, ఆ మందాకినినే గంగాగా పేరు ప్రఖ్యాతలు పొందింది. దేవతలు ఆమెను స్వర్గలోకానికి తీసుకువెళ్తారు. హిమవంతుని 2వ కుమార్తె శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. గంగా 3 లోకాల్లో అంటే భూలోకము, స్వర్గలోకము, పాతాళలోకము 3 లోకాల్లో ఎలా ప్రవహించింది అనేటువంటి విషయం అందరూ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప అంశం. ఇదంతా చెప్పుకునే ముందు సగరుని యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పుకోవాలి. సూర్యవంశంలో ఉన్నటువంటి గొప్ప రాజు సగరుడు. సూర్యవంశం అంటే మనందరికీ రాముడు, దిలీపుడు ఇలా తెలుసు కదండి. సగరుడు వీరికన్నా పూర్వీకుడు. సగరుడు అయోధ్యను పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలిస్తున్నటువంటి ఈ సగరునికి కేశిని, సుమతి అనే పేరు కలిగినటువంటి 2 భార్యలు ఉన్నారు. వీరికి సంతానం చాలా కాలం కలగకపోవడంతో ఆ భార్యలతో కలిసి 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అలా 100 సంవత్సరాలు తపస్సు చేస్తే భృగు మహర్షి సంతోషించి పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి అనుగ్రహిస్తాడు. కేశినికి ఒకే ఒక కుమారుడు జన్మిస్తాడు. సుమతికైతే 60,000 మంది కుమారులు జన్మించారు. కేశిని కుమారునికి
అసమంజుడు అని చెప్పి పేరు పెట్టుకుంటుంది. ఏ విధంగా అయితే అసమంజుడు అని పేరు పెట్టుకుందో అదే విధంగా ఈ అసమంజుడు అనేటువంటి వాడు చెడ్డ శాస్త్రాలను కలిగి ఉండి సగరుని చేత బహిష్కరించబడతాడు. ఇక సగరుడికి ఇంకొక భార్య ఉంది కదండి, సుమతి. సుమతికి ఉన్నటువంటి 60,000 మంది కుమారులు ఏమయ్యారో తెలుసుకుందాం. సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే ఇంద్రుడు రాక్షస రూపంలో వచ్చి సగరుని యొక్క యాగాశ్వాన్ని అపహరిస్తాడు. ఆ యాగాశ్వం కోసం సుమతి కుమారులైనటువంటి 60,000 మంది పాతాళ లోకానికి వెళ్తారు. అక్కడ పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉంటే కపిల మహర్షి దగ్గర ఈ యాగాశ్వం కనిపించడం వల్ల కపిల మహర్షే ఈ అశ్వాన్ని దొంగిలించాడు అని చెప్పేసి ఆ 60,000 మంది అనుకుంటారు. అనుకొని కపిల మహర్షి యొక్క తపస్సుకి భంగం కలిగిస్తారు. ఆ కారణం చేత కపిల మహర్షికి కోపం వచ్చి వారందరినీ భస్మంగా చేస్తారు, అంటే బూడిదలాగా చేసేస్తారు. సగరుడు వెళ్ళినటువంటి తన కుమారులు ఎవరూ తిరిగి రాకపోవడంతో తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి యాగాశ్వాన్ని వెతకమని పంపిస్తాడు. అప్పుడు పాతాళం వెళ్ళి భస్మరాసులుగా ఉన్నటువంటి తన పినతండ్రులందరినీ చూసి దుఃఖిస్తాడు. అశ్వాన్ని గ్రహించి అంటే అశ్వాన్ని తీసుకొని వస్తూ ఉన్నటువంటి సమయంలో మేనమామ గరుత్మంతుడు కలిసి గంగానదీ జలంతో సగరుని కుమారులు గనక తడిస్తేనే వారు ఉత్తమమైనటువంటి స్వర్గలోకాలను ప్రాప్తించగలుగుతారు, అంటే గంగాదేవితో తడిస్తేనే ఈ భస్మరాశులన్నీ కూడా స్వర్గాన్ని పొందుతాయి. కాబట్టి ఎలాగైనా సరే వీరందరికీ కూడా ఉత్తమ గతులను కలిగించమని అంశుమంతునితో చెప్తాడు గరుత్మంతుడు. అంశుమంతుడు అయోధ్యకు చేరి సగరునికి జరిగిన విషయాన్నంతా కూడా తెలియజేసి యాగాశ్వాన్ని ఇస్తాడు. సగరుడు యాగం పూర్తి చేసి అంటే తన కుమారులందరూ కూడా మరణించారు కాబట్టి ఆ పుత్రశోకంతో, ఒకరు ఇద్దరు కాదు 60,000 మంది కుమారులు ఒకేసారి మరణించారు కాబట్టి ఆ బాధను తట్టుకోలేక అతి తక్కువ సమయంలోనే ఈ సగరుడు మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా సగరుడు మరణించిన తరువాత అతని మనవడు అంశుమంతుడు. ఈ అంశుమంతుడు రాజ్యపాలన చేసిన తరువాత దిలీప మహారాజు అయోధ్యను పరిపాలించాడు. దిలీపుని కుమారుడైనటువంటి వాడు భగీరథుడు. భగీరథుడు అయోధ్య నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి సమయంలో అతడు ఏ విధంగానైనా సరే గంగానదిని భూమిపై ప్రవహించేలాగా చేయాలి అని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తపస్సును ఆచరిస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేయగా ఒకరోజు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగిన వెంటనే గంగాదేవిని భూమిపైకి తీసుకొని రావాలి అని తన కోరికను తెలియజేస్తాడు భగీరథుడు. అయితే బ్రహ్మదేవుడు భూదేవి గంగాదేవి యొక్క ప్రవాహాన్ని తట్టుకోలేదు, కాబట్టి నీవు శివుని సహాయం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు అదృశ్యమవుతాడు. గోకర్ణ ప్రాంతంలో కాలి బ్రొటనివేలిపై 1 సంవత్సరం పాటు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు భగీరథుడు. ఆ తపస్సుకి ప్రసన్నుడైనటువంటి శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పేసి చెప్పగా గంగాదేవిని నేను భూమిపైకి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అడగగా సరే, శివుడు ఆకాశం నుండి పడే గంగను భరించుటకు సమ్మతిస్తాడు. గంగ కూడా భగీరథుడి కోరికకు సరే అని చెప్పి అంగీకరిస్తుంది. ఎప్పుడూ లేనటువంటి స్వేచ్ఛ ఒకసారి గనక ఇచ్చినట్లయితే ఆ స్వేచ్ఛ ఎలాంటి అనర్థాలను కలిగిస్తుందో మనకి ఈ గంగాదేవి రూపంలో మనకి వివరిస్తున్నాడండి. శివుడు జటాజూటంలో పడి ఉవ్వెత్తున ఎగిసపడ్డం మొదలు పెడుతుంది గంగాదేవి. నన్ను మించిన వారు లేరు అన్నట్టుగా ఈ గంగానది కెరటాలతో సూర్యుడి గుర్రాలను దారి తప్పేలా చేస్తుంది. అంతేకాకుండా తెల్లటి గంగానది నురుగు ఇంద్రుని వాహనమైనటువంటి ఐరావతాన్ని కూడా
కప్పివేస్తుంది. ఇంద్రుడు దాన్ని వెతికే పనిలో ఉండిపోతాడు. ఆ ప్రవాహంతో నందనవనం కూడా మునిగిపోతుంది. గంగాదేవి ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి. శివుడి జటాజూటంలో ఉన్నటువంటి నేను ఇప్పుడు శివుణ్ణి ఎలాగైనా సరే భూలోకం నుంచి పాతాళలోకానికి తీసుకువెళ్తాను అని చెప్పేసి తన మనసులో అనుకుని ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంది. అదంతా గమనించినటువంటి శివుడు ఎలాగైనా సరే ఈ గంగాదేవి యొక్క అహంకారాన్ని అణిచిపెట్టాలి అని చెప్పి భావించి తన జటాజూటంలో అంటే తన జుట్టులో ఈ గంగాదేవి ఎటు కదలకుండా బంధించేస్తాడు. బయటపడే మార్గం లేక గడ్డి మొనకు అంటించిన బిందువులాగా గంగా శివుని జటాజుటంలో పడిపోతుంది. అంటే ఆ జుట్టులోనే ఇరుక్కుపోతుంది. గంగా ప్రవాహం తన వెనక రావట్లేదు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి భగీరథుడు తను ఇంత ప్రయత్నం చేశాడు. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా విధి యొక్క క్రూరత్వానికి తను దుఃఖిస్తాడనమాట. విధి యొక్క క్రూరత్వం అంటే మనం అందరం చెప్పుకుంటాం, దేవుడు వరం ఇచ్చినా పూజారి అడ్డుపడ్డాడు అన్నట్లు. అందరి యొక్క వరాన్ని పొందినప్పటికీ కూడా గంగాదేవి అహంకారం వల్ల ఈ భగీరథుడు మళ్ళీ శివుని కోసం తపస్సును ఆచరిస్తాడు. అలా తపస్సును ఆచరించి శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది మొట్టమొదటిసారిగా హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి బిందు సరస్సుపై 7 పాయలుగా గంగాదేవిని విభజిస్తాడు. అలా 7 పాయలలో 3 పాయలు తూర్పు దిక్కుకు, మరొక 3 పాయలు పడమర దిక్కుకు, 1 మాత్రం భగీరథుణ్ణి అనుసరించి వెళ్తూ ఉంది. అలా భగీరథుణ్ణి అనుసరించి వెళ్తూ ఉన్నటువంటి మార్గమధ్యంలో జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని అంతా కూడా ముంచేస్తుంది. అలా ఆ జాహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచివేయడం వల్ల ఆ జాహ్ను మహర్షికి కోపం వచ్చి ఆ జలం ఎంతైతే భగీరథుని వెంట వస్తుందో ఆ జలాన్నంతా కూడా తాగేస్తాడు ఈ జాహ్ను మహర్షి. అయితే ఈ భగీరథుడి ప్రార్థనతో శాంతుడై చెవి నుండి గంగాజలాన్ని విడిచిపెడతాడు. ఈ విధంగా గంగానదికి జాహ్నవి, జాహ్ను మహర్షి యొక్క చెవులు పుట్టింది కాబట్టి ఈమెకి జాహ్నవి అనేటువంటి పేరు పొందింది. పాతాళలోకంలో చేరి సగర కుమారులందరినీ కూడా తరింపజేసింది. భగీరథుడు పరిపూర్ణ మనోరథుడైనాడు. ఎందుకు అంటే తన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక చాలా కష్టతరమైనటువంటిది. అయినా సరే తను చేయాలనుకున్నటువంటి పనిని అంత కష్టాన్ని కూడా భరించి తను ఆ గంగాదేవిని పాతాళలోకానికి తీసుకొని వెళ్ళి ఫస్ట్ భూలోకానికి, భూలోకం తర్వాత పాతాళలోకం కాబట్టి పాతాళలోకానికి తీసుకొని వెళ్ళి తన పూర్వీకులందరినీ కూడా పునీతుల్ని చేస్తాడు ఈ భగీరథుడు. ఈ గంగావతరణ కథలో భగీరథుడి యొక్క ప్రయత్నాన్ని వివరించి ధీరులు ఏదైనా పనిని ఆరంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రించరు. కాబట్టి అహంకారం ఆపదలకు దారితీస్తుంది. గంగాదేవి యొక్క గొప్పతనాన్ని కూడా ఈ కథలో మనకి వర్ణించడం అనేటువంటిది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.